వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హెల్త్ని జాగ్రత్త కాపాడుకోండి. చదువుకుంటున్నారా లేదా? సో ఇంకా మా ఇద్దరు పిల్లలలో పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళింది, చిన్న పాప స్కూల్కి వెళ్ళలేదండి. మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. చెప్పాలంటే యాక్చువల్గా నాలుక పూసింది అంటారు కదా, అదైందనమాట. మొత్తము మొన్నటిదాకా త్రోట్ ఇన్ఫెక్షన్తో బాధపడ్డాను, 3 వీక్స్ దాకా బాధపడ్డాను. అసలు ఇప్పుడు నిజంగా మాట్లాడడానికి కూడా రావట్లేదు. కాకపోతే నిజంగా చెప్తున్నాను కదండీ, స్టడీ బ్లాక్స్ చేసేంత టైం అయితే అస్సలు లేదనమాట నా దగ్గర. కనీసం డైలీ ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ అట్లా కొంచెమన్నా సరే మేము ముందుకు వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేయాలి, అలాగే అట్ ద సేమ్ టైం నేను కూడా మోటివేట్ అవ్వాలి అని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇట్స్ డిఫికల్ట్ టు టాక్ బట్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. అయితే ఇంకా మార్నింగ్ మీ అందరికి తెలుసు కదండి నా డే ఎలా స్టార్ట్ అవుతుంది ప్రిపరేషన్ అనేది. ప్రతిరోజు చెప్తూనే ఉంటాను, ఇట్లా ఒకరిని చూస్తానన్నా చాలా మందికి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే చాలా మంది కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు. ఆ కొత్తగా చూసే వాళ్ళు కూడా మన ఛానల్ని చూసి కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్కి ప్రిపేర్ అవుతారని చెప్పేసి అయితే నేను ప్రతిరోజు చెప్తూనే ఉంటానండి. ఇంకా నేను కూడా ఈరోజు కరెంట్ అఫైర్స్ అంటే నిన్న కరెంట్ అఫైర్స్ అయితే ఈరోజు రాసుకున్నాను. మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా ఇనిషియేషన్ అనేది చాలా నచ్చింది, ఇనిషియేటివ్ నేను తీసుకున్నది. సో ఇంకా ప్రతిరోజు 2 క్వశ్చన్స్ అయితే అడుగుతానని చెప్పాను కదండి, నేను ఇంకా నిన్నటి క్వశ్చన్స్ అయితే రాసేసుకున్నాను. సో నేను ఈరోజు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఏదైనా సరే కరెంట్ అఫైర్స్ని చదివేటప్పుడు ఏం చదవాలంటే, అందరూ కరెంట్ అఫైర్స్ చదువుతారు, కాకపోతే కరెంట్ అఫైర్స్ నుంచి ఎలాంటి బిట్ ఎగ్జామినర్ పాయింట్అవుట్ చేస్తాడు అనేది కూడా కొంచెం ఆలోచించాలన్నమాట మనము. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి 2 క్వశ్చన్స్ అడుగుతాను. సో ఆ 2 క్వశ్చన్స్కి 2 కానీ 3 కానీ డిపెండ్స్. సో మీరు వాటికి ఆన్సర్స్ అయితే వీడియో మొత్తం చూసాక వీడియో చివరిలో, వీడియో అంతా అయిపోయిన తర్వాత వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను అడిగిన క్వశ్చన్స్కి కింద కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ లక్క గాజులకి జిఐ ట్యాగ్ వచ్చింది కదండి, సో ఇది అందరూ చదువుతారు, కాకపోతే ఎగ్జామినర్ సింగిల్గా డైరెక్ట్ క్వశ్చన్ అడగడు కదా, రీసెంట్గా తెలంగాణలో దేనికి జిఐ ట్యాగ్ వచ్చింది అని అడగడు కదా. సో మన తెలంగాణలో మొత్తము ఎన్ని జిఐ ట్యాగ్స్ ఉన్నాయి? అలాగే రీసెంట్గా తాండూరు కాందిపప్పుకి వచ్చింది కదండి జిఐ ట్యాగ్, అది ఎన్నో అది? అంటే ఇప్పుడు 20-30 ఇలా ఉంటాయి కదా నెంబర్స్, ఒక స్టేట్కి ఎన్ని వచ్చినాయి అనేది. అందులో మన తెలంగాణకి ఎన్ని జిఐ ట్యాగ్స్ వచ్చినాయి? నేనేమి లక్క వాటికి లక్క గాజులకి జిఐ ట్యాగ్ వచ్చిందా అని చెప్పేసి నేను క్వశ్చన్ అడగట్లేదు. నేను అడిగిన క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మన తెలంగాణ స్టేట్కి మొత్తం టోటల్ ఎన్ని జిఐ ట్యాగ్స్ వచ్చాయి? అందులో మనకు రీసెంట్గా వచ్చిన తాండూరు కందిపప్పు ఎన్నో అది ఇది. అలాగే ఇంకొకటి ఏంటిదంటే, మనకు హైదరాబాద్ హలీం ఉంది, హైదరాబాద్ బిర్యానీ ఉంది, వస్తే ఈ రెండింటికి వచ్చిందా జిఐ ట్యాగ్, లేకపోతే ఈ రెండిట్లో ఒకదానికే వచ్చిందా? ఇన్ కేస్ ఒకదానికే వస్తే ఏ ఇయర్లో వచ్చింది, ఇన్ కేస్ రెండింటికి వస్తే దేనికి వచ్చింది? నేను అడిగే క్వశ్చన్ని నేను ఇలానే అడుగుతాడు ఎగ్జామినర్, ఎందుకంటే మనం ఇన్ని ఎగ్జామ్స్ రాసాం కదా. సో ఎగ్జామినర్ మైండ్ సెట్ అనేది అర్థమైపోయింది అనమాట. అందుకే నేను కూడా ఆ విధంగానే ఆలోచిస్తున్నాను, అలానే నేను మీకు క్వశ్చన్స్ అడుగుతున్నాను. మేబీ ఇలాంటి క్వశ్చన్స్ పేపర్లో చూసినప్పుడు అట్లీస్ట్ నేను కొద్దో గొప్ప కనబడాలని చెప్పేసి. సో మీకు అర్థమైంది అనుకుంటాను అదొకటి. ఇంకొక క్వశ్చన్ ఏంటిదంటే, మన ఇండియాలో హయ్యెస్ట్ లెపర్డ్స్ ఏ స్టేట్లో ఉన్నాయి? సో ఈ 2 క్వశ్చన్స్కి, అంటే 2 కాదు 2-3 అడిగినట్టున్నాను. సో నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి చాలా మంది ఆన్సర్ చేస్తారండి. ఇంకా దానికి మీ సపోర్ట్కి, మీరు నా మీద చూపించే ఈ ఆదర అభిమానాలకి నిజంగా రియల్లీ హెల్ప్ఫుల్గా ఉంటాను మీకు. సో అందుకనే నాకు టైం లేకపోయినా సరే నా ఛానల్ ఈ రకంగా ఇంత గ్రోత్ రావడానికి కారణమైన మీ అందరూ అడిగేది ఒకటే కదండి, అక్క డైలీ అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అన్నా, లేకపోతే ఒక షార్ట్ వీడియోనైనా పెట్టండి. అంటే షార్ట్ మినిట్లో 60 సెకండ్స్లో నేను మీకు మోటివేట్ చేయడానికి ఏమీ ఉండదు. సో అందుకని చెప్పేసి నాకు కుదిరినప్పుడల్లా ఒక 5 మినిట్ వీడియో లేదంటే ఒక 10 మినిట్స్ వీడియో నేను మీకు ఒకవేళ చెప్పాలనుకున్నది ఎక్సీడ్ అయితే, అంతకంటే ఎక్సీడ్ అవుతే ఒక 10 మినిట్స్ వస్తుంది. సో చూడడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట నేను అడిగిన క్వశ్చన్స్ ఈరోజు. ఇంకా ఎవరన్నా సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్కి కొద్దో గొప్ప ఇంపార్టెంట్, కొద్దో గొప్ప కాదండి, ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనకు. అంటే ఏపీఎస్సీ వాళ్ళకి కరెంట్ అఫైర్స్కి ఇన్ని మార్క్స్ ఒక సబ్జెక్ట్కి ఇన్ని మార్క్స్ అని ఇచ్చారు, మనకు అట్లా సబ్జెక్ట్కి ఇన్ని మార్క్స్ అని ఇవ్వలేదు. కాబట్టి మేబీ ఈసారి కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయని చెప్పేసి ఎవరైనా సరే బల్లగుద్ది చెప్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నెంబర్ అనేది లాస్ట్ టైం 18 క్వశ్చన్స్ అలా వచ్చాయి, అంటే ఇంక్లూడింగ్ స్కీమ్స్ అని కలిపి 25 అలా వచ్చాయి, ఈసారి అంతకంటే ఎక్కువనే రావచ్చు. అంటే సింగిల్గా సింపుల్గా అయితే అస్సలు ఉండవండి క్వశ్చన్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక కరెంట్ అఫైర్స్ బిట్ నేర్చుకుంటున్నామంటే, ఇందాక నేను అడిగాను కదా హైదరాబాద్ హలీము, హైదరాబాద్ బిర్యానీ, అండ్ దేనికి ఎన్నో స్థానంలో తాండూరు కందిపప్పు ఉంది, సో ఇట్లా కొంచెము అడిగే ఛాన్సెస్ అనేటువంటి ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఈ రకంగా ఆలోచించడానికి ట్రై చేయాలి మనము. ఇంకొకటి ఏంటిదంటే, ఇవాళ ట్యూస్డే కదండి, నాకు మిగతా అన్ని రోజులతో పోలిస్తే ట్యూస్డే చాలా ఇష్టం అనమాట. అంటే నేను ఎప్పుడు ప్రతిరోజు, ఇప్పుడు మండే వచ్చింది అనుకోండి, శివ సాంగ్స్ అంటే లార్డ్ శివ సాంగ్స్ పెట్టుకుంటూ పని చేసుకుంటాను ఇంట్లో మార్నింగ్. అందుకే నేను వీడియో షూట్ చేయనండి, మార్నింగ్ లేచినప్పటి నుంచి సుప్రభాతం స్టార్ట్ అయితే సుప్రభాతం తర్వాత అది ఏ రోజు ఉంటే ఆ రోజుకి సంబంధించిన దేవుని సాంగ్స్ వింటూ ఉంటాను. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, చాలా మంది ఏంటిదంటే
మార్నింగ్ డే అనేటువంటిది ఎప్పుడైనా మనకు, ఇప్పుడు మనం ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, మనం ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, ఫ్యామిలీని చూసుకుంటూ చదువుకుంటున్నాం కాబట్టి మన మైండ్లో ఏంటంటే చాలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అమ్మ పిల్లల్ని తీసుకురాలి, వాళ్ళు ఏదో అన్నారు, నైట్ ఏదో గొడవ జరిగింది, ఇంకా ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న అన్ని ఫైటింగ్స్, చిన్న చిన్న ఫైటింగ్స్ అనే ఎవరి ఫ్యామిలీలలోనే ఉంటాయి కదా. పిల్లల వల్లనే కావచ్చు, స్కూల్లో ఏమైనా గొడవలు కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. లేకపోతే పక్కన వాళ్ళు ఏదో అనడం, సుట్టుపోటు మాటలు అనడం, ఇంకా జాబ్ రాలేదా, వాళ్ళకు వచ్చింది, నీకు రాలేదా, వాళ్ళు ఎత్తుకుంటున్నారు ఇంత జీతము, వాళ్ళకు గురుకులా వచ్చింది, వాళ్ళకు జేఎల్లో వచ్చింది, నీకు ఇంకా రాలేదా, ఇంకా నువ్వు గ్రూప్స్ ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతావు, ఇట్లాంటి దాదాపు అందరికీ వస్తూనే ఉంటాయి అండి. అండ్ అందరికీ సేమ్ గానే ఉంటాయి ఇలాంటివన్నీ మాటలు. సో ఇలాంటి మాటలన్నీ పెట్టుకుని నెక్స్ట్ డే మనం చదవాలి అంటే కొంచెం మనకు హార్డ్ గా అనిపిస్తుంది అన్నమాట. అవన్నీ హెవీగా ఆ నెత్తిలో ఉండిపోవడం వల్ల నెక్స్ట్ డే చదవాలి అన్న ఇంట్రెస్ట్ అనేది చాలా మందికి రాదు. సో నన్ను అడుగుతా ఉంటారు కదా, నాకేంటిదంటే అందరు అనుకుంటారు దేవుని పాటలు వినడం వల్ల, దేవుని మంత్రాలు చదవడం వల్ల మనకు జాబ్ వస్తుందా, మీరు మళ్ళీ బాగానే చెప్తారు, మంత్రం చదివినంత మాత్రం ర్యాంక్ వస్తుందా అని చెప్పేసి. నేను మంత్రం చదివితే ర్యాంక్ వస్తుందా అని అనట్లేనండి, ప్లెజెంట్ మైండ్ తోటి మనం స్టార్ట్ చేయాలని చెప్తున్నాను అనమాట. సో నేను డేలో అంటే ఈ టిప్ నిన్న చెప్పడం మర్చిపోయాను నిన్న ఈవినింగ్ వీడియోలో. ఈ మధ్య కాలంలో హనుమాన్ సాంగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి కదండి, నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఒక రోజులో ఆ హనుమాన్ది లాస్ట్కి హనుమాన్ చాలీసా ఉంటుంది కదండి, అసలు అది ఎంత అంటే ఇంతకుముందు ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఎస్పీబీ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు పెట్టిన అదే ఆ సాంగ్, ఆయన ఏదైతే సాంగ్ పాడారో ఆ సాంగ్ పెట్టుకునేదాన్ని ప్రతిరోజు గురువారం అప్పుడు. ఇంకా ఈవినింగ్ టైం ప్రతిరోజు ఈవినింగ్ పనులు చేసేటప్పుడు మాత్రం డైలీ మా ఇంట్లో హనుమాన్ చాలీసా అయితే ప్లే అవుతుంది. మా పిల్లలకు కూడా నోటెడ్ అయిపోయింది, ఇంత చిన్న ఏజ్లో వాళ్ళు హనుమాన్ చాలీసా నేర్చుకున్నారంటే క్రెడిట్ గోస్ టు ఆంజనేయ స్వామి అండ్ మూవీస్, ఇంకా ఎస్పీబీ గారు. సో నేనేం చేస్తున్నానంటే ఈ మధ్య హనుమాన్ చాలీసా అది పెట్టుకుంటున్నాను అనమాట. హనుమాన్ చాలీసా హనుమాన్ మూవీలో అది, అలాగే శ్రీరామదూతం అది ఉంది కదండి. సో అవి రెండు, ఇవి రెండు వింటున్నంతసేపు సీరియస్గా నాకైతే గూస్ బంప్స్ లానే అనిపిస్తుంది. ఆటోమేటిక్గా తొందర తొందర పనులు అయిపోవాలి, తొందర తొందర చదువుకోవాలి అన్నటువంటి పవర్ అయితే వచ్చేస్తుంది. సో నేను చెప్పింది మీరు పాజిటివ్గానే అర్థం చేసుకోండి, దీంట్లో నెగిటివ్గా అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. అంతేనండి, ఏ రోజుకి ఆ రోజు నేను దేవుని సాంగ్స్ అలా వింటాను, ఇంకా నా మైండ్లో ఏమీ ఉండదు. వన్స్ మీరు ఒకసారి డైలీ హనుమాన్ చాలీసా వినండి, ఆ పవర్ ఏంటో మీకే అర్థమైపోతుంది. ఇంకా నిన్నంతా మొత్తం శివుని సాంగ్స్ అనమాట, ఓం నమ శివాయ, మా ఇంట్లో ఎప్పుడు అవి ప్లే అవుతూనే ఉంటాయి అనమాట. సో అట్లీస్ట్ మనకేంటంటే డివోషనల్, మనకు ఎంత హార్డ్ వర్క్ ఉన్నా కూడా లక్ అనేది కొంచెం ఉండాలి, మళ్ళీ దైవానుగ్రహం కూడా ఉండాలి అని అంటారు కదా. సో నేనైతే అన్ని రకాలుగా ట్రై చేస్తానండి. సో ఇదంతా పక్కకు పెట్టేస్తే ఇంకా ఇంకొకటి నేను క్వశ్చన్స్లలో ఇంకో క్వశ్చన్ అడుగుతానండి. ప్రో కబడ్డీ, ప్రో కబడ్డీ అయిపోయింది కదా, నేను ఇంతకుముందు ప్రో కబడ్డీ పిచ్చిదానిలా చూసేదాన్ని, ప్రతి మ్యాచ్ చూసేదాన్ని. మా పెద్దపాప కడుపుల వద్దప్పటి నుంచి సీజన్ 1 స్టార్ట్ అయింది, అంతకంటే ముందే స్టార్ట్ అయింది. నేను ఒక ప్లే ఒక మ్యాచ్ అయితే నాకు పునరీపల్లెలు అంటే చాలా ఇష్టము. సో మంజీత్ చిల్లర్ అంటే చాలా ఇష్టం అనమాట. అసలు ఇప్పుడు ఆయన ఏ టీంలో ఉన్నాడో ఏందో అసలు ఇప్పుడు ఏం చూడట్లేను. పెళ్లిగాక ముందు మాత్రం గచ్చిబౌలి స్టేడియం, మేము అంటే నేను ఉండే అదే ఏరియాలో కదా హాస్టల్లో, AAA దగ్గరే ఉంటాను, DLF దగ్గర. సో గచ్చిబౌలికి వెళ్ళి 3000 ఏమో పెట్టి మ్యాచ్ చూసాను అనమాట, తెలుగు టైటన్స్ వర్సెస్ పునరీపల్లెటూరు అప్పుడు షోకి వెళ్ళాను అనమాట. అంత ఇష్టం నాకు, కానీ ఇప్పుడు పిల్లలు వచ్చాక అసలు చూడడమే బంద్ చేశాను. కాకపోతే ఈ బిట్ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఓహో పునరి ఇది ప్రో కబడ్డీ సీజన్ కూడా వచ్చేసింది, సీజన్ 5 వచ్చింది, అయిపోయింది కూడా నాని అనిపించింది అండి. నిజంగా టీవీ చూడడమే మానేశాను నేను. సో అందులో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అట్లీస్ట్ ఈ టాక్స్ అనేవి మనకు యూజ్ అవుతాయని చెప్పేసి. సీజన్ 5 అంటే ఈ సీజన్ 5లో ఎవరు విన్నరు, ఎవరితో తలపడ్డారు. సో నేను అడిగిన క్వశ్చన్స్ అన్నీ నాకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్లో ఉన్న రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ ఖచ్చితంగా చూస్తారండి, నా వీడియోస్ చూసి వాళ్ళని నాలో చూసుకుంటారనమాట. సో వాళ్ళందరికీ నా సైడ్ నుంచి ఏదైనా చిన్న సహాయం కానీ సపోర్ట్ కానీ చేయాలనుకుంటే నేను ఈ విధంగా నేను మీకు సహాయం చేయడానికి ట్రై చేస్తానండి. అయితే ఇంకా నిన్న ఏం చేశానంటే ఈ బుక్ అయితే పట్టుకున్నాను కదండి, జీసీ లియాంగ్ అనేది జోగ్రఫీలో స్టాండర్డ్ బుక్ అనమాట, యూపీఎస్సీకి కానీ. అయితే చాలా మందికి ఈ బుక్ గురించి తెలియదు, ఇది స్టాండర్డ్ బుక్. జోగ్రఫీకి నేను ఆ ఎన్సీఆర్టీస్ అన్ని చదివేశానండి, కాకపోతే ఇది స్టార్ట్ చేశాను నిన్న, కొంచెం చదివాను. ఇంకా ఈ రోజు వచ్చేసి చాప్టర్ 9 దగ్గర ఉన్నాను, ఇది 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. నేనైతే ఇది చాప్టర్ 9 అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ ప్రిలిమ్స్కి మీరు ఇదంతా ఎందుకు చదువుతున్నారు అని అంటే బిట్స్ అనేటువంటి పడతాయి అండి ఖచ్చితంగా. జీసీ ల్యాంగ్లో కూడా జాగ్రఫీ క్వశ్చన్స్ పడతాయి, గ్రూప్ 1లో గ్రూప్ 2లో కూడా పడ్డాయి అండి క్వశ్చన్స్. నేను ఏంటంటే కన్సాలిడేటెడ్గా అంటే మనము ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లానే ప్రిపేర్ అవ్వాలండి. అంటే చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా అని. సపరేట్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అయితే ప్రాక్టీస్ చేయనండి. ఇప్పుడు నేను ఈ రోజు ఇప్పుడు లేక్స్ గురించి చదివాను కదండి, ఇప్పుడు లేక్స్లో నేను నాకు తెలిసిందంతా ఒక దగ్గర నేను ఒక పేజ్ అయితే ఖచ్చితంగా రాస్తానండి. ప్రతిరోజు ఒక్క పేజ్ అంటే ఫుల్ 2 సైడ్స్ అయితే ఖచ్చితంగా రాస్తాను. ఆ చిన్నది మీకు ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, కానీ వన్స్ ఇఫ్ యూ క్లియర్ ప్రిలిమ్స్ డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ప్రతిరోజు ఒక్కొక్క పేజ్ రాస్తున్నా అయిపోయేది కదా అని అనిపిస్తుంది. ఒక 9 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ టైం పెట్టుకుని నేనైతే 2 సైడ్స్ రాయడానికి ట్రై చేస్తానండి ప్రతిరోజు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం, ప్రతీది అందరు వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఎవ్వరూ చెప్పరండి.
పూస పుచ్చినట్టు నేను ఇది చదువుతాను, ఈ బుక్ చదువుతాను. కానీ నేను మాత్రం మన ఛానల్లో ఉన్న వాళ్ళకు అన్ని అన్ని రకాలుగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మన ప్రిపరేషన్ అనేది, మన ప్రిపరేషన్ నా సైడ్ నుంచి నా స్టడీ మీకు యూజ్ అవ్వాలి. ఒకవేళ నాకు ర్యాంక్ రాకపోయినా పర్వాలేదు, నా ఛానల్లో వచ్చిన వాళ్ళకు వచ్చినా కూడా ఓకే, నాకు వచ్చినంత సంతోషమే. ఎందుకంటే ఐ నో హౌ మచ్ ఐ ఆమ్ గివింగ్, అంటే ఎంత ఎఫర్ట్స్ నీ పెడుతున్నాను, నాకంటే ఎక్కువ పెట్టే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు వచ్చినా కూడా ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అనమాట. సో నా ఈ చదువు ఇంకా ఎక్కడైనా యూజ్ అవుతాయని చెప్పేసి అనుకుంటాను. సో ఇదైతే చదువుతున్నానండి. అయితే నేనేంటిదంటే ఈ జాగ్రఫీ అంతా కంప్లీట్ చేసేస్తానండి. ఇవాళ బుధవారం కదా, మంగళవారం కదండి, బుధ గురు, ఈ 2 డేస్లో నేను ఈ జాగ్రఫీ అనేది కంప్లీట్ చేశాను అనుకోండి, నా ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తున్నానండి. అంటే లాస్ట్ ఇయర్ ఏమైందంటే శివరాత్రికి అప్పటికి మనకు జనవరి 13th 14th టైంలోనే భోగి టైంలోనే మనకు గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చినాయి కదా, అక్టోబర్ 16th నా రాసింది. డేట్స్ కూడా నాకు బాగా గుర్తుంటాయండి ఇలాంటి డేట్స్. సో భోగి రోజు మనకు రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే అప్పుడు గ్రూప్ 1కి నేను కోచింగ్ తీసుకున్నప్పుడు మాకు తెలంగాణ మూమెంట్ చెప్పారు, కానీ నేను తెలంగాణ మూమెంట్ చూడలేదన్నమాట వీడియోస్, మాకు రికార్డెడ్ వీడియోస్ వచ్చినప్పుడు, ఎందుకంటే ప్రిలిమ్స్ లో తెలంగాణ మూమెంట్ లేదు కాబట్టి. సో ఎప్పుడైతే గ్రూప్ 1 పోయింది అని తెలిసిన తర్వాత నాది నేమ్ అయితే లేదో అప్పుడు ఇంకా మా పిల్లల బర్త్డేస్ వచ్చినాయి వెంటనే. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత, హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను అప్పుడు మొత్తం తెలంగాణ మూమెంట్ అంతా సగం వరకు చదివానండి. లాస్ట్ ఇయర్ శివరాత్రి ఆ టైం వరకు సగం చదివాను అనమాట తెలంగాణ మూమెంట్. ఇంకా కోపం మీద ఎట్లానే గ్రూప్ 2 కొట్టాలి అని చెప్పేసి తెలంగాణ మూమెంట్ ఒక్కటి కంప్లీట్ చేసుకుంటే మనం మొత్తం రివైజ్ చేయొచ్చు గ్రూప్ 2 అని చెప్పేసి మొత్తం కంప్లీట్ చేశాను. హాఫ్ ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ చేశాను అనమాట, ఎందుకంటే 30 వీడియోస్ ఏమో ఉండే దగ్గర హాఫ్ అంటే 15 వీడియోస్ దాకా కంప్లీట్ చేశాను అనమాట. మిగతా 15 వీడియోస్ ఉండే అవి శివరాత్రిలో జాగారం ఉన్నాను అనమాట. లాస్ట్ ఇయర్ చాలా అంటే చాలా కఠోరమైన దీక్ష చేశాను, ఎట్లయినా సరే రావాలి అని చెప్పేసి, అట్లీస్ట్ గ్రూప్ 2 అన్న కొట్టాలని. లాస్ట్ ఇయర్ నన్ను లాస్ట్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే మీరు చూసుండొచ్చు, దగ్గర 48 అవర్స్ దాకా ఉన్నాను అనమాట నిద్రపోకుండా. అంటే తిండి కూడా తినలేదు, 24 అవర్స్ 36 అవర్స్ దాకా తిండి కూడా తినలేదు అనమాట, అంత కఠోర దీక్ష చేశాను. సో ఇంకా నైట్ అంతా తెలంగాణ మూమెంట్ మొత్తం కంప్లీట్ చేశానండి నేను. సో నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. శివరాత్రి రోజు నైట్ అంతా అంటే ఈ పిల్లల్ని పడుకోబెట్టేసి నైట్ అంతా నేను ఒక్కదాన్నే కూర్చొని మిగతా అన్ని కంప్లీట్ చేశాను. అంటే ఈ రోజు ఈసారి నేను శివరాత్రికి నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే ఆన్సియంట్ ఉండు, మెడివల్, ఇవి రెండు అట్లీస్ట్ ఈ రెండిట్లలో ఏదో ఒకటి కంప్లీట్ అయినా మోడర్న్ హిస్టరీ మాత్రం ఆ నైట్ అంతా చదవాలి అని అనుకున్నానండి. ఎందుకంటే శివరాత్రి రోజు ఆటోమేటిక్గా నాకేంటో చదవాలన్న తపన చాలా పెరిగిపోతుంది జాగారం చేసే టైంలో. సో నేనైతే ఆ ప్లాన్ చేసుకున్నానండి. మీరు కూడా అంటే నైట్ ఒకవేళ జాగారం చేయాలి అనుకునే వాళ్ళు గుడికి వెళ్తారు, కొంతమంది ఇంట్లోనే దేవుళ్ళ సినిమాలు చూస్తూ ఉంటారు. సో నేనైతే నాకు నచ్చిన పని నేను చేస్తాను, సో దట్ అంటే నమశివాయాన్ని ఛాంట్ చేసుకుంటేనే ఇదైతే చదువుతానండి. సో ఇదన్నమాట నా ప్లాన్, ఈ వీకెండ్ వరకు నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా మీరు పర్సనల్గా నాకు కమెంట్ చేయకపోయినా నేనేం చెప్పానండి వీడియోలో, నేను మీ గురించి అసలు చెప్పను. చాలా మంది అగ్రిగేట్ గురించి అడుగుతున్నారండి గ్రూప్ 1 అప్లై చేసే వాళ్ళు, నేనైతే అదే పెట్టానండి. కింద మనకు లాస్ట్ మెమోలో ఇచ్చారు కదా, ఎందుకంటే ఈ గురు అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, వాళ్ళని చూసి ఫాలో అయ్యాను. సో నేను అదే ఇచ్చాను డేట్ కానీ ఇంతకుముందు డేట్ తప్పించున్నా, సో దాన్ని కూడా చేంజ్ చేశాను. చేంజ్ చేసి అదే ఇచ్చాను అనమాట, అక్కడ ఏం డేట్ ఇచ్చారు ఏం పర్సంటేజ్ ఇచ్చారు అదే ఇచ్చాను. నేనైతే ఏం చేంజ్ చేయలేదండి ఏమో, మరి ఇప్పుడు కొత్త కొత్తగా అంటున్నారు అంటే ఫోటో మీద సిగ్నేచర్ డేట్ ఉండాలా అని అంటున్నారు. నిజంగా అంటే లాస్ట్ టైం అప్లై చేసినాం కాబట్టి అదే ఫోటో డిస్ప్లే అయింది కాబట్టి నేను ఇంకేం ఎడిట్ చేయలేదు. మీకు ఏమైనా దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు నిజంగా ఇన్ఫర్మేషన్ తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో తెలిసిన వాళ్ళని అడగడం బెటర్. ఈ గురుం యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఈ గురుం టీవీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో ఆ ఛానల్లో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు, మేబీ అన్న రిప్లై ఇవ్వచ్చు, ఖచ్చితంగా ఇస్తానండి. ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే నేను నాకు తెలియదు నేను చెప్పానండి ఎవరికైనా. సో ఇంతేనండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, చాలా మందికి వెళ్తుందండి ఈ వీడియో సజెషన్స్లోకి వెళ్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, 70% పీపుల్ అన్సబ్స్క్రైబర్స్ అంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ఓన్లీ 30% మీరు చూస్తున్నారు కదా, 30% మీరు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి చూడండి. అంటే నేను అడిగాను కదండి క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేయండి. ఓకేనా, బై అండి, సీ యూ నెక్స్ట్ వీడియో.